రజనీకాంత్ గారు వచ్చి చంద్రబాబు గారిని పొగిడారు. తప్పేం లేదు. రజనీకాంత్ గారు చంద్రబాబు గారిని ఎన్నిసార్లు పొగిడినా వీర ధీర శూర అని పాట ఉందే రామ్ చరణ్ తేజ, అట్ట చంద్రబాబుని పొగిడినా తప్పు లేదు. మాకు ఇసుమంతైనా నష్టం లేదు. తెలుగు సినిమాలో సూపర్ స్టార్ మాకున్నాడు. ఆ సూపర్ స్టార్ పేరు చిరంజీవి. ఓన్లీ టాపెస్ట్ స్టార్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి గారు ఏమన్నా మాట్లాడినా దానికి వాల్యూ ఉంటుంది. చిరంజీవి గారు ఏం మాట్లాడినా టక్క నిద్రలేచి జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు. మా చిరంజీవికి మా సూపర్ స్టార్కి విలువ ఉంది ఆంధ్రదేశంలో. అందుకని మా సూపర్ స్టార్ ఏమన్నా మాట్లాడితే మేము ఆలోచించాలి. ఆయన ఇప్పుడు 4 మంత్స్ బిఫోర్ ఆయనతో మాట్లాడే ఒక సందర్భం దొరికింది. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు కాబట్టి అంత పని ఉండదు. సో నెక్స్ట్ ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్ ఏమేమి చేయాలి అని 2027 కానీ వచ్చి ప్లాన్ వేస్తుంటాడు దీర్ఘదర్శిగా. ఆ ప్రాజెక్టు ఆ ప్లాన్ అంతా జరిగిపోతే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఎక్కడో వెళ్ళిపోతుంది. అది జరగాలి ఆ దేవుడి వల్ల. అది జరిగేదానికి ఆయనకి ఆ దేవుడు ఆ శక్తి ఇవ్వాలి. ఆ ఎన్టీ రామారావు గారు ఆత్మ ఆయనతో అంత ఉండి అది జరిగించాలి. దానికి వచ్చి ఆయన మంచి ఆరోగ్య ఆయుస్సు ఇవ్వాలని ఆయన ఆప్త మిత్రుడుగా ఆ దేవుడిని కోరుకుంటాను. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ MM శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.